ఏ సార్ ఇంకా ఎంతకాలం నీ హార్ట్ అటాక్ డ్రామా వేస్తారు మీరు తప్పి మనసు మారేంత వరకు అదే బేబీ అమ్మ ప్రవర్తనలో చేంజ్ వచ్చేసిందే లిప్స్టిక్ వేసుకుంటున్నారు ఎరగబడి నవ్వుతున్నారు జోకులు వేస్తున్నారు అసలు ఆడపిల్లని అప్పులోని ఎక్కువ కాలం ఉంచకూడదండి ఏళ్ళో ఏడా మూడుమూలు ఏం చేయండి చేంజ్ తెలుస్తుంది కానీ పెళ్లికి ఒప్పుకుంటుందా మంచి పెళ్లి కొడుకుని చూపిస్తే ఒప్పుకుంటారు మొన్న వచ్చింది జిడ్డు కేసు ఏది బొగులైనండి పెళ్లి కొడుకంటే పెసాలిటీ ఉండొద్దు ఆల్ రైట్ మంచి పర్సనాలిటీ ఉన్న స్ట్రాంగ్ పెళ్లి కొడుకుని తీసుకొస్తాను ఒప్పుకుంటుందేమో చూద్దాం రైట్ నౌ ప్రియా ఇస్ ఎ వెరీ గుడ్ కుక్ పప్పి వీర్ మిస్టర్ డేవిడ్ విక్టర్ అప్పలస్వామి తరతరాలుగా మరిగించి మరిగించి ఐ మీన్ చెరుకు రసం పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఓనర్ తన వారి ఏకైక పుత్రుడు మిస్టర్ జైపాల్ వెరీ సాఫ్ట్ మిస్టర్ అప్పలస్వామి గార్డెన్ లో కొరియన్ గ్రాస్ వేశాను మనం వెళ్దామా ఏంటయ్యా వినలేదా నేనే వాడిని పోన్లేని పిల్లలుగా పడయ్యా వెయిట్ వెయిట్ సరే క్లోజ్ చేయి బిస్కెట్స్ నో థ్యాంక్స్ మీరు చాలా డిఫరెంట్గా ఉంటారని విన్నాను నేను అలాంటి వాడిని ఫ్యాక్టరీ వ్యవహారం చూసుకునేది మీరేట యూనియన్ లీడర్స్ ఎవరైనా తోకాడిస్తే క్లోజ్ చేద్దాం యూనియన్లో ఏముంది అందరూ మంచివాళ్ళే బయట బిజినెస్లో ఎవరైనా శత్రువులు ఏమిలే మాట్లాడి చూద్దాం వినలేదా క్లోజ్ చేద్దాం ఒక్కళ్ళు మనం క్లోజ్ చేసామనుకోండి మిగిలిన వాళ్ళకి మనవంటి భయం ఉంటుంది నేను ఈ వివాహానికి ఒప్పుకోలేదంటే నన్ను క్లోజ్ చేస్తారా మీరు చాలా డిఫరెంట్గా ఉన్నారు ఐ లైక్ ఇట్ ఒప్పుకుంటుందా ప్రియ ఇంకెవరన్నా పెళ్లి చేసుకుంటే చచ్చా ఏం సార్ అలా మాట్లాడుతున్నారు సార్ తను మీకే దక్కుతుంది సార్ డౌటే వద్దు కాదేవా ప్రియ వరకు మంచి పిల్లే కానీ ఈ అమ్మాయిలు ఒకప్పుడు తండ్రులు హ్యాపీగా ఉంచడం కోసం వాళ్ళు చెప్పిన వాళ్ళే పెళ్లి చేసుకుంటారు అటువంటిది ఏదైనా జరిగితే తర్వాత నేను బతకడం వేస్ట్ ఏంటి సార్ సార్ ఎంత వేయమంటారు సార్ ఎంత పోయి ట్యాంక్ ఫుల్ చేయి హలో మిస్టర్ జీరో చేసిపోయామా సార్ ఇలాంటి వాళ్ళని నమ్మకండి సార్ పాయింట్ పాయింట్గా కొట్టేసి ఇంకో పెట్రోల్ బంక్ పెట్టేస్తారు సార్ వదిలేయండి సార్ టెన్షన్ అవ్వకండి సార్ మర్చిపోండి సార్ సార్ నేను అమ్మాయి మొండి మనసుని ఎంతో కష్టపడి మెత్తన మనసుగా మార్చాను సార్ క్రాస్లో ఎవడైనా అడ్డుపడితే వదిలేస్తాడు దేవా సెంటర్లో పొడి ఎత్తేస్తాను సార్ ఏం మాట్లాడుతున్నావు ఆలోచించి మాట్లాడు వాడితో పెద్ద డాన్ ఫ్యామిలీ వాడిని ఒక్కనే ఎత్తాడు చచ్చిని బాబుని తాతను కూడా ఎత్తేస్తాడు ఎత్తేస్తాట పెద్ద మొనగడు సార్ చచ్చా చిల్లలేదు పోరా సరే దాన్ని నేను రాలేకపోయాను రేపు పదింటికి వస్తాను పర్వాలేదు సార్ ఇది ఉంచుకో రేపు వస్తాను సార్ చాలా డిఫరెంట్ సార్ మీరు పగలేమో గొప్పలతో బిజినెస్ చేస్తారు చీకటి పడితే బిచ్చగాళ్ళతో బిజినెస్ చేస్తారు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నాను సార్ ఏనదే ఇక్కడ ఫ్యాక్టరీలో కట్ పీసెస్ చాలా మిగులుతాయి అవన్నీ కుట్టించి వీళ్ళకి ఇస్తూ ఉంటాను అందుకే రాత్రికి వస్తానని చెప్పాను ఆ తర్వాత ప్రియా సార్ మీరు అదే స్టేషన్ వెనకాల స్టేషన్ వెనక తర్వాత ప్రియ తండ్రితో చెప్పి ఎప్పుడు సార్ పిలుచుకురారా వీడి మామ ఎక్కడో తాగి పడిపోయి ఉంటాడు పోరా కుక్క పేరు ఏమై ఉంటుంది ఏంట్రా ఎలా దెబ్బ తగిలింది తెలియదు సార్ కారు వచ్చి గుద్దేసిందండి ఆపకుండా వెళ్ళిపోయాడు పక్కన ఏమైనా హాస్పిటల్ ఉందా అబ్బో చాలా దూరం సార్ తీసుకెళ్లేలోగా కుక్క చచ్చిపోతుంది వీళ్ళ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను సగం టైం డబ్బు సంపాదించడానికి కేటాయిస్తాను మిగతా సగం టైం ఆ సంపాదించిన డబ్బుని ఖర్చు పెడతాను
ఎందుకు వీళ్ళ జీవితాలు ఇలా పాడు చేసుకుంటున్నారు? yes yes మేడం, 10 మందికి సేవ చేస్తేనే కదా జీవితానికి అర్థం. అయ్యో అందులో నో డౌట్ మేడం. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే మనం వెళ్లే దారిలో ఎదురయ్యే ఫ్రెండ్స్ ను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. వీడి గురించి వినండి, 8 ఏళ్ల వయసులో ఇల్లుదులు వచ్చాడు, ఇప్పుడు కార్పొరేషన్ వాళ్ళు డిగ్రీ ఇవ్వబోతున్నారు డాక్టరేట్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని. పాప రాత్రంతా కష్టపడతాడు ఎందుకు? గంజాయి కొట్టడానికి. ఇలా రండి మేడం. అతను లేడు మేడం. అతను కాదు మేడం, పక్కన అతను 17 సంవత్సరాలే, స్వీట్ 17. పిల్లలు పీచు మిఠాయి శనగపప్పుండ్లు కొన్నట్టే అందగడ ఎయిడ్స్ కొనుక్కున్నాడు, డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఫ్రీ ఫ్రీ మేడం. మేడం ఈ పిల్ల నిజంగానే పాపం మేడం, వాళ్ళమ్మ కుష్ఠరోగం మేడం, తల్లి కుష్ఠరోగం వచ్చిందని వీడిని ఇంట్లో తెరవేశారు. అన్యాయం కదా. అదిగో ముసుగుదని పడుకున్నాడే, వాడికి నో లెగ్స్ మేడం, మందు కొట్టి రైలు పట్టాలని పడుకున్నాడు. ట్రైన్ బూ అంటూ కమింగ్, లెగ్స్ ఇటు బాడీ అటు, కాళ్ళు ఖాళీ. స్టాప్ ఇట్ మేడం. వెయిట్ మేడం. ఏంటి మేడం ఈ మాత్రానికి బెదిరిపోయారు? ఇక మీరు సేవలు చేయబోయి ఈ ప్లాట్ఫామ్ కేసులకేగా. అందుకే నేనేమంటానంటే ఒక అందమైన కాంప్రమైజ్ చూసి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఏసీ కార్లో తిరగడం మానేసి సేవ గీవా. నువ్వు నేను సేవ చేయడం తమాషా అనుకుంటున్నావు కదా? అందులో నో డౌట్ మేడం. వాట్ నో డౌట్? నన్ను నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. అందుకని ఈ మనుషులతో నేను కలవలేననే నీ ఉద్దేశం? నువ్వు లే అనేంత వరకు ఇక్కడే కూర్చోమంటావా? నమస్కారం, త్వరగానండి సార్. కొంచెం దూరంలో కనిపించట్లేదే. నా కోపం వస్తుంది మేడం, వీళ్ళని ఎవరూ పట్టించుకోరు. ఏ పార్టీ పదవిలోకి వచ్చినా వీళ్ళకి మాత్రం ప్లాట్ఫామ్ బతకలేదు. ఇట్స్ ఓకేనా, నిద్రపోన్నా. పాపం వీళ్ళంతా సాడ్ మేడం. అమ్మ ఇందిరమ్మ, ఏం గంభీరం, మొహంలో ఎంత తేజస్సు. నేను మాత్రం ఆ పీరియడ్ లో వీరికి హెయిర్ స్టైల్స్ గా ఉండునట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ గా హెయిర్ స్టైల్ చేసేవాడిని. మేడం మీకు కూడా అలాగే జడేస్తే అదుర్స్. ఒకసారి ట్రై చేద్దాం మేడం, బాగాలేకపోతే వద్దు. ఒకసారి ట్రై చేయనివ్వండి మేడం, తను రావడానికి ఎలా లేట్ అవుతుంది? వెన్నెల రావడం లేట్ అవుతుంది అన్నాను. అబ్బా తొందరగా రావయ్యా. అబ్బా కళ్ళ ముందున్నట్టుంది మేడం. ఏమిటి? ఒక పెద్ద చర్చ్, మీరు వైట్ అండ్ వైట్ డ్రెస్ లో మ్యూజిక్ వేసుకుంటూ దేవతకు మళ్ళీ నడిచొస్తున్నారు. మీ పక్కనే సైడ్ లో హ్యాండ్సమ్ గా మీ హస్బెండ్. ఇప్పుడు చూసినా పెళ్లి పెళ్లి, బ్రోకర్ గా మారిపో. నేను పెళ్లి మాట్లాడే ఉంటే ఇంటికి వెళ్ళిపోతాను. పెళ్లి లేదు గిళ్ళి లేదు. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. సరసాల తొలి పరువాల జత సాయంత్ర సయ్యన్న మందారం, ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్ర సయ్యన్న మందారం. చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొక్కల్లో సిగ్గేసి పున్నాగం. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్నో
వస్తావా విరహాల జోడి నీవే నీకు భూలోకుల కన్ను సోకి మొండి పొత్తు తెల్లారేలోగా పంపిస్తా వసంతమే ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు నిదరమ్మని పూలే వరించు వేళ పూతిగా కలలోపల తేని గ్రహించు వేళ రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు వస్తావా విరహాల జోడి నీకు భూలోకుల కన్ను సోకే ముందు పొద్దు తెల్లారేలోగా పంపిస్తా తీసుకోండి తీసుకోండి తొందర పడకండి అందరికీ తెచ్చాను అది ఏం లేదురా వచ్చే దారిలో కుక్కకి దెబ్బ తగిలి ప్రియా థామస్ ప్రియా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అది ఇక్కడ పాట కాదు నేను ఫ్రెండ్స్ తో బెడ్ కట్టాను ఫుల్ లైట్ ఇక్కడే బుగ్గలు ఎరగా ఉన్నాయి బుగ్గలు లేదు చలిగా ఉంది ఇదిగో థామస్ ఏమిటిది ఏం లేదు ఇది వచ్చే దారిలో కుక్కకి దెబ్బ తగిలింది దాని రక్తం పది మందికి ఉపకారం ధర్మం చేయటంలోనూ సార్కి పెట్టింది పేరు దేవా నీకు థామస్ తెలుసా వారు నాకు బాగా తెలుసు బట్ సార్కి నేను ఎవరో తెలీదు నేను అప్పుడప్పుడు ఇక్కడ చూస్తూ ఉంటాను టెన్షన్ గా 10 గంటలకు హాజరవుతారు మన ఇప్పుడు చూడాలి ఆ పిల్లలు వాళ్ళందరికీ సారే బట్టలు కేకు చాక్లెట్లు ఇస్తూ ఉంటారు బట్ సార్ వాళ్ళు కొంచెం లేడు ఏసా ఇతను నీ ఫ్రెండా ఇతను దేవా గుడ్ మ్యూజిషియన్ ఓ మ్యూజిషియన్ అది పార్ట్ టైం మెయిన్ కటింగ్ కటింగ్ అంటే స్లాటర్ కసాయి కొట్ట కాదు హెయిర్ హెయిర్ బార్బర్ 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 సార్ మీరు జెంట్స్ కట్ చేస్తారా లేక లేడీస్ కట్ చేస్తారా ఇద్దరికి సార్కి ఏసీ కార్ ఉంది కదా మేడంని మీరు డ్రాప్ చేశారంటే సార్ ఇల్లు తెలుసు కదా షూర్ ఇప్పుడు చాలా లేట్ అయింది డెఫినెట్లీ డెఫినెట్లీ థాంక్యూ సార్ ప్రియా
సారీ, నేను ఇంటి ముందు వదిలానని అపార్థం చేసుకోకు. అంకుల్ మనిద్దరిని ఇలా చూస్తే బాధపడతారు. అయితే నాకు నువ్వంటే మహా ఇష్టం. నాకెంతో హెల్ప్ చేస్తున్నావు. నీతో మాట్లాడితే తప్పేంటి? ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా నేను ఈ స్నేహాన్ని మాత్రం వదులుకోను. బాయ్. Bye. Your coat. Thanks. One second.